ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఇవాళ సాటర్డే కదా, ప్రసాదం చేస్తున్నాను. ఆ ప్రసాదం ఏంటి అన్నది ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఓకే అండి, వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తాను, మెజర్మెంట్స్ కూడా అన్నీ కూడా చూపిస్తున్నాను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవాళ మనం చూడబోతున్న ప్రసాదం బెల్లం పరమాన్నం. మీరైతే పక్కా మెజర్మెంట్స్తో నేను చూపిస్తున్నానండి, సేమ్ ఫాలో అవ్వండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పాన్ తీసేసుకొని మనము హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి వేగే లోపల ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు కూడా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పెసరపప్పు బియ్యం కలిపి 2 కడిగేసి ఇందులో 6 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 గంట పాటు వీటిని నానబెట్టేయండి. ఆ తర్వాత 1 గంట తర్వాత మనము ఇక్కడ కుక్కర్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నామండి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వండి. మనకు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇలాగా 5 విజిల్స్ అయితే మర్చిపోకుండా రానివ్వండి. అది స్టీమ్ పోవాలండి. ఆవిరి పోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది కదండి. ఈ లోపల మీరు బెల్లం కూడా కట్ చేసి పెట్టేసుకోండి. మనము ఇక్కడ 1.5 కప్ బెల్లాన్ని కూడా యూజ్ చేస్తున్నాం, అంటే 1:1. మనకు బియ్యము పెసరపప్పు కలిపి 1.5 కప్ అయ్యాయి కదండి. అలాగే బెల్లం కూడా 1.5 కప్ని యాడ్ చేసుకుంటున్నాము. మీరెవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ బెల్లంని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రైస్ని అలాగే బెల్లాన్ని ఒక్కసారి కలిపేసుకొని మనము మూత పెట్టేద్దాం. రైస్లో ఉన్న వేడికి బెల్లం అంతా కరిగిపోతుందండి. ఆ బెల్లం కరిగిపోయే లోపల ఇక్కడ మనము పోపు ఎలా వేసుకోవాలో చూద్దామండి. పాయసానికంతా పోపు వేసుకోవటంలోనే ఉంటుందండి. ఇక్కడ నేను బాదం పప్పును తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్, ఇంకా 1 టీ స్పూన్ ఎండుకొబ్బరి, 1 హాఫ్ టీ స్పూన్ గసాలు, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని తీసుకున్నానండి. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాతనే మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని యాడ్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మనం బాదం పప్పు వేగిపోయాయండి. ఇప్పుడు మనము జీడిపప్పుల్ని కూడా వేసి ఒక్కసారి వేయించుకుందాము. ఈ పోపు వేగే లోపల భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించుకుందాము. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. భగవంతుడికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు మనము వేరే ధ్యాస ఏది ఉండకూడదండి. అందుకే మనం భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ నేను భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించుకుందాము అని చెప్పాను. ఇప్పుడు మనము జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా వేయించుకుంటున్నాం కదా. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము గసగసాలు అలాగే ఎండుకొబ్బరి పౌడర్ అండి, మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో మనము కిస్మిస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం, ఒక్కసారి వేయించుకోండి. మీరు అనుకుంటున్నారా, పరమాన్నం కదా పాలను యాడ్ చేయలేదేంటి అని? చేస్తానండి, అదే ఇక్కడ నేను ఫాలో అయ్యే టిప్. ఎందుకు అంటే మనము బెల్లం వేసినప్పుడు పాలు ముందుగా వేస్తే విరిగిపోతాయి. అందుకని నేనైతే బెల్లాన్ని వేస్తున్నాం కాబట్టి పాలను ఇక్కడ యాడ్ చేయట్లేదండి. అది లాస్ట్లో యాడ్ చేస్తాను. అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తానండి. ఇలాగా మీరు కిస్మిస్ని కూడా వేసి ఒక్కసారి దోరగా వేయించుకోండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత
మనము పక్కకు తీసేసి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే బెల్లం వేసి పెట్టేసుకున్నాం కదండి, స్టవ్ పైన సిమ్లో పెట్టేసి అది ఎలా కరిగిపోయిందో చూద్దాము. ఇక్కడ బెల్లం కొద్దిగా కరగలేదు కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మీరు ఒక్క 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. ఇలాగా బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది, మనకు పాయసం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే కాచి చల్లార్చుకున్న పాలని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ యాడ్ చేసుకోవటం వల్ల మనకి పాలు అనేవి విరిగిపోవు. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసాను, కొద్దిగా చల్లగా అయిన తర్వాత పాయసాన్ని అందుకే నేను వాటర్ తక్కువ వేసుకున్నానండి, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ 2 కప్స్ని యాడ్ చేస్తున్నామండి. మిల్క్ 2 కప్స్ని యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకోండి. మనము వేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకోండి. మనకు పాలు అనేవి అస్సలు విరగవండి, పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారా, మనము ప్రసాదం కదా, దేవుడికి సంబంధించిన ప్లేట్లో తీసేసుకున్నాను. మన ప్రసాదం రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.